Hallelujah.
తండ్రియన్ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క నామములో మరలా మనము ఈరోజు ఈ రీతిగా ఈ విధంగా కలిసి ఉన్నాం. దేవుడు తన యొక్క ప్రణాళికను బట్టి, తన యొక్క ఉద్దేశాన్ని బట్టి ప్రతిరోజు ప్రతి దినము కూడా వారి వారికి శ్వాసాన్ని బట్టి, వారి వారి యొక్క నమ్మికను బట్టి దేవుడు కలుపుతూ ఉంటాడు. నిజముగా ఈరోజు మనం ఈ విధంగా ఈ రీతిగా కలిసామంటే దేవుని యొక్క ఉద్దేశమే, దేవుని యొక్క ప్రణాళికే. దేవుడు మనందరం కూడా అనాది కాలంలోని ప్రేమించి ఆయన నామములో మనందరం కూడా ఏర్పాటు చేసుకుని ఆయన నామములో మనమందరం కూడా జీవించడానికి ఎంతగానో సహాయపడుతున్నాడు. కాబట్టి దినదినము ప్రతిదినము కూడా మనమందరము కూడా దేవునులు ఎదుగుతూ, దేవునులు కలుసుకుంటూ, దేవుని యొక్క నామములో జీవిస్తూ ఆయన శ్వాసముంచి మనమందరము కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దినదినము ప్రతిదినము కూడా మన యొక్క నిజ జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం మనము తెలుసుకునేది ఏమిటంటే, నిజమైన భక్తి. ప్రియులారా, ఆకాశము నుండి దేవుడు తన యొక్క ప్రజల వైపు చూస్తున్నాడు. దేవుడు తన యొక్క కనుదృష్టి తన యొక్క బిడ్డలపై, తన యొక్క శ్వాసులపై, మరి ముఖ్యంగా నీతిమంతులపై ఉంటుందన్నమాట. అందుకని నీతిమంతులు ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశించదురని దేవుని యొక్క వాక్యము కూడా మనకు స్పష్టంగా తెలియపరచబడింది. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి మన యెడల ఏమి ఆశిస్తున్నాడంటే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి శ్వాసాన్ని ఆశిస్తున్నాడు. అనాది ప్రణాళికలోనే దేవుడు మనందరం కూడా ఏర్పాటు చేసుకుని ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క మనిషికి నిజమైన భక్తి ఉందా లేదని దేవుడు చూస్తున్నాడు. దేవుడు మరి మన ఆదిమ అపోస్తులు, ఆదిమ విశ్వాసులు, మరి ఆదిమ సంఘస్థులు, మన యొక్క పితరుల నుండి కూడా దేవుడు ఏం ఆశించాడంటే నిజమైన భక్తి, నిజమైన శ్వాసాన్ని ఆశించాడు, చూసి ఉన్నాడనమాట. కాబట్టి మనము కూడా మన యొక్క అనుదనిక జీవితంలో ఎటువంటి నిజమైన భక్తిని కనబరుస్తున్నాం? నామకార్థమైనటువంటి భక్తిని కనబరుస్తున్నామా? నామకార్థమైనటువంటి జీవితాన్ని మనం కనబరుస్తున్నామా? నామకార్థమైనటువంటి జీవితమును మనం జీవిస్తున్నామా? నామకార్థమైనటువంటి విధి విధానాలు మనం వెళుతున్నామా? ప్రియులారా, ఎప్పటికప్పుడే మన నిజమైన భక్తిని పరిశీలించుకుంటూ, ఎప్పటికప్పుడే మన యొక్క నిజమైన భక్తిని సరిచేసుకుంటూ దేవునులు ముందుకెళ్ళడానికి, దేవునులు జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకని నిజమైన భక్తి గలవారు ఎప్పుడు వాళ్ళు నీతిమంతులుగా ఉంటారని, నీతిమంతులు ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశించేదరని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఆకాశములో వాళ్ళు జ్యోతుల వలె, ప్రియులారా, వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూనే ఉంటారు. అందుకని సామెతల గ్రంథములో 24:16 ఈ విధంగా రాయబడి ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని. ప్రియులారా, నీతిమంతుడు 7 మార్లు మరి పడినను తిరిగి లేస్తాడు. నీతిమంతుడికి అనేకమైన శ్రమలు అని దేవుని యొక్క వాక్యం కూడా రాయబడి ఉంది. మరి నిజమైన భక్తి కనపరిచేవాడు, నిజమైన శ్వాసాన్ని దేవుని యొక్క చూపించే వాళ్ళకి అనేకమైన శ్రమలు వస్తాయి. అబ్రహాము నిజమైన శ్వాసంతో జీవించాడు, అందుకని అనేకమైన శ్రమలు వచ్చినవి. మరి దేవునిలో ఎదిగేవారు, దేవునిలో జీవించే వారికి అనేకమైన శ్రమలు వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన వస్తాయి. ఈ అనేకమైన శ్రమలు సంభవించినప్పుడు, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, అనేక రకాలుగా మనము పడిపోయినప్పుడు 7 మార్లు పడినా సరే నీతిమంతుడు మరలా లేస్తాడు అని, మన శ్వాసాన్ని ఒకసారి కోల్పోయినప్పుడు కూడా మరలా విశ్వాసంలో పుంజుకుని మనం ముందుకు వెళతామని దేవుని యొక్క వాక్యం కూడా మనకు స్పష్టంగా తెలియపరచబడింది. అందుకని నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనుడు మూలుగుదురు అన్నాడు. ప్రియులారా, ఎవరికైతే భక్తి ఉండదో, ఎవరికైతే నిజమైనటువంటి శ్వాసం ఉండదో, వాళ్ళు ఒకసారి పడినా సరే మరి లేగరు. గొర్రె గుంటలో పడి లేచి మరలా వెళ్ళిపోద్దంట, కానీ పంది గుంటలో పడి, బురద గుంటలో పడి డొల్లాడుతుందంట. అదేవిధంగా నీతిమంతుడు పడితే గొర్రెలాగా గొర్రె యొక్క స్వభావం కలిగి లేచి తన మార్గంలో తాను వెళ్ళిపోతామంటాడు. ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే నిజమైన భక్తిని గనపరచరో, ఎవరైతే నిజమైన శ్వాసాన్ని గనపరచరో, వాళ్ళు బురదగుంటలో పడితే ఇక అందుట్లో ఉండి డుల్లాడతారే కానీ వారు ఎంత మాత్రము కూడా లేగరు. వారిలో దేవుని భక్తి లేదు, వారిలో నిజమైనటువంటి దేవుని భక్తి లేదు, నిజమైన దేవుని శ్వాసము లేదు, వాళ్ళలో నిజమైనటువంటి మరి దేవుని యందు భయభక్తులు లేవన్నమాట. అందుకని నీతిమంతుడు 7 మార్లు పడినను లేచునని, ఆపత్కాలమందు భక్తిహీనుడు ములుదురు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. అందుకని హెబ్రీయులకు రాసిన లేక 1:9 ఈ విధంగా రాయబడి ఉంది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోటివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా
ఆనంద తైలముతో అభిషేకించునని వాక్యం రాయబడింది ప్రియులారా. ఆనంద తైలముతో అభిషేకించాడు. నువ్వు నీతిని ప్రేమించితివి కాబట్టి నీ దేవుడు నిన్ను హెచ్చించుచున్నాడు అని వాక్యం రాయబడి ఉంది. దుర్నీతి నుండి దేవుడు మనల్ని విముక్తి కలజేస్తాడు. అందుకని మరి ఎవరైతే నీతిని ప్రేమించకుండా మరి దుర్నీతితోనూ ద్వేషముతోనూ మరి జీవిస్తారో వాళ్ళు ఎప్పటికప్పుడే కృంగిపోతారు, కృశించిపోతారన్నమాట. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యందు నీతిని గణపరుస్తారో వాళ్ళు ఎప్పటికప్పుడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకని దేవుడు వారిని హెచ్చిస్తూ ఆనంద తైలముతో అభిషేకించినటువంటి వాక్యం రాయబడింది ప్రియులారా. ఆనంద తైలముతో దేవుడు వారిని అభిషేకిస్తాడు. అందుకని మనం ఎప్పటికప్పుడే నీతిని గణపరుస్తూ ఉండాలి, నీతిని గణపరుస్తూ నీతిని చూపిస్తూ ఉండాలి. అప్పుడే మన దేవునిలో ఎదగలుగుతాం. కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడే మన ఎడల ఏమి చూస్తాడు అంటే నిజమైన భక్తిని చూస్తాడనమాట. నిజమైన భక్తితో మనం జీవిస్తున్నామా జీవించట్లేదని. అందుకని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును, దొంగత్రాస యెహోవాకు హేయము, సరియైన గుండు ఆయనకి ఇష్టము అన్నాడు. దొంగత్రాసు మరి యెహోవాకు హేయం అన్నాడు. అంటే మరి అది దేవునికి విరోధముగా ఉంటుంది, దేవునికి ఇష్టమంగా ఉండదు అన్నమాట. ఎవరైతే నిజమైనటువంటి భక్తిని కనపరచకుండా మోసపు పనులతో మోసపు మాటలతో జీవిస్తారో వాళ్ళు దేవునికి ఇష్టమైన వారుగా ఉండరు. అందుకని భక్తిహీనంలోట మూర్ఖపు మాటలు వచ్చిన అన్నాడు. నిజమైన భక్తి లేని వారు, నిజమైన విశ్వాసం లేని వారి నుండి ఏ మాటలు వస్తాయి అంటే హేహేం మాటలు వస్తాయి అంటే మరి చెడు మాటలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. వాళ్ళు ఎప్పటికప్పుడే ఏ ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అందుకని మరి మన నోట నుండి మంచి మాటలే రావాలి, మన నోట నుండి మంచి మాటలే మనం పలుకుతూ ఉండాలి. అందుకని మరి దేవుడు తన యొక్క మంచి వారి ఎడల గొప్ప కార్యాలు చేస్తాడని, నీతిమంతుడి ఎడల అనేకమంది మహిమగల కార్యాలు చేస్తాడని, నీతిగల భక్తిగల వారి ఎడల దేవుడు మరి అనేకమైన మహత్కార్యాలు చేస్తాడని దేవుని యొక్క వాక్యం కూడా రాయబడి ఉంది. 125వ కీర్తన 4:5 చదువుకున్నట్లయితే, యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థహృదయములకు మేలు చేయము అన్నాడు. మంచివారి ఎడల దేవుడు మేలు చేస్తాడంట. అందుకని దేవుడు మంచివారికి మేలు చేయము అన్నాడు. మంచివారి ఎడల దేవుడు ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, మనకి మేలు చేసే దేవుడు. అందుకని నిజమైన భక్తిని మనం గణపరిస్తే, నిజమైన శ్వాసాన్ని గణపరుస్తూ మనం జీవిస్తే దేవుడే ఉన్నాడు. ఆయన ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన శ్వాసాన్ని మరి సడలింప చేయకుండా మన యొక్క నిజమైన భక్తులు మనం ముందు కొనసాగుతూ జీవిస్తే దేవుడు నిజముగా మనకి మేలు చేస్తాడనమాట. అందుకని యథార్థహృదయములకు మేలు చేయము అన్నాడు. ఎవరికి దేవుడు మేలు చేస్తాడని, నిజమైన భక్తిని కనపరిచే వారికి, నిజమైన శ్వాసాన్ని కనపరిచే వారికి, యథార్థంగా జీవించే వారికి దేవుడు ఎప్పటికప్పుడే మేలే చేస్తాడనమాట. అందుకని తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయువారితో కూడా యెహోవాకు కొనిపోవును, ఇజ్రాయేల్ మీద సమాధానమునుగా కన్నాడు. వంకరగా జీవించే వారికి, మరి పాపము చేయువారికి మరి దేవుడు మరి ఎప్పుడు వాళ్ళ నుండి దేవుడు మరి వెడలిపోతాడు, వెళ్ళిపోతాడు అన్నమాట. అందుకని మరి వంకర మార్గములను దేవుడు సరళం చేస్తాడు. కానీ మన వంకర బుద్ధితో జీవిస్తే, వంకర మార్గములను ఎంచుకుని మనం జీవిస్తే దేవుడు చూసి చూసి అప్పుడు మన నుండి ఆయన వెళ్ళిపోతాడనమాట. కాబట్టి మనం ఎప్పటికప్పుడే దేవునిలో మార్పు చెందుతూ, దేవునిలో మనము ప్రతిదీ కూడా తెలుసుకుంటూ, సరైన భక్తితో సరైన శ్వాసముతో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. 145వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు ప్రియులారా. అందుకనే ఐఎమ్ హోలీ, యు బీ హోలీ అన్నాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. నేను నిజమైనటువంటి భక్తితో జీవించాను, నిజమైన శ్వాసంతో నేను జీవించాను, నా తండ్రి ఎలడలా నిజమైనటువంటి భక్తిని నేను కనపరిచానని, నిజమైన శ్వాసంతో జీవించానని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క లేఖన బాలం ద్వారా తెలియపరిచాడు. నా తండ్రి ఏ ఉద్దేశంతో అయితే ఈ భూలోకాన్ని నన్ను పంపియున్నాడు, ఏ ఉద్దేశంతో అయితే ఈ భూలోకాన్ని ఆయన నన్ను మరి పంపియున్నాడు, ఆ ఉద్దేశ ప్రకారమే నిజమైన భక్తితో నిజమైన శ్వాసంతో నేను జీవించానని. ఈరోజున నిజమైన భక్తి కనపరిచేవాళ్ళు చాలా తక్కువ మంది, నిజమైన శ్వాసాన్ని కనపరిచేవాళ్ళు తక్కువ మంది. మాయమాటలు చెప్పి, కలబుర్లు కబుర్లు చెప్పి, ధనాపేక్ష కలిగి ఏదో రకంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏదో రకంగా ఇతరులను మోసం చేయాలి, ఏదో రకంగా ఎట్లా కొట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో తలంపుతోనే ఉంటున్నారే. కానీ నిజమైనటువంటి భక్తి కలిగి దేవుని ఎడల, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క శ్వాసుల కొరకు, దేవుని యొక్క బిడల కొరకు జీవించ
గ్రహించేవారు ఈరోజున చాలా మంది తక్కువ అనమాట. అందుకని ఎవరి ఎల్ల దేవుడు మేలును చేస్తాడు అంటే నిజమైనటువంటి భక్తిని కనపరిచేవాడు ఎల్ల ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. అందుకని వంకర త్రోవలను వంకర మార్గాలను వంకర బుద్ధి గలవారు మోసం చేసేవారు ఎడల దేవుడు ఎంత మాత్రం కడచేయడు. అందుకని యెహోవా తన మార్గమన్నిటిలో నీతి గలవాడు. ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంటే నీతి గలవాడు. ఐఎమ్ హోలీ, యు బీ హోలీ అన్నాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన పాపం ఎరగనటువంటి వాడు. కాబట్టి మనము కూడా దినదినము ప్రయత్నము కూడా మరి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను నిజమైన భక్తిని కనపరుస్తూ పాపము చేయకుండా దేవునికి మనం మొరపెడుతూ ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ మార్గములు నేను పయనించే భాగ్యం దయచే, నీతిగా న్యాయం యథార్థముగా జీవించే భాగ్యం దయచేయమని మనం ప్రభువుకి ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. కీర్తనలు 84:11 వచ్చిన చదువుకున్నట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడిను కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించుము, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడన్నాడు. ప్రియులారా, యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయకుండా మానడు. దేవుడు కీడుమునై ఉన్నాడు, మరి ఆయన సూర్యుడిగా ఉన్నాడు. సూర్యుడు ఏ విధంగా తన యొక్క క్రాంతిని మరి ప్రకాశింపజేస్తాడో అదేవిధంగా దేవుడు నీతిమంతుల మీద తన యొక్క క్రాంతిని, తన యొక్క తేజస్సును, తన యొక్క మహిమను, తన యొక్క కీడుమును, తన యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మను కుమ్మరించి వారిని ఎప్పటికప్పుడే కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. అందుకని యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును అన్నాడు. యెహోవా వాళ్ళ మీద మరి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడన్నాడు. చూడండి ప్రియులారా, యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు మరి ఎప్పటికప్పుడు మేలు చేస్తూనే ఉంటాడు. యథార్థంగా ప్రవర్తించే వారి ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడు. యథార్థంగా ప్రవర్తించే వారి ఎడల దేవుడు మహిమగల కార్యములు చేస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడి ఎడల మన నిజమైన భక్తిని కనపరిస్తే, దేవుడి ఎడల మన నిజమైన విశ్వాసంతో జీవిస్తే దేవుడు మన ఎడల మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కీర్తనలు 75:10 వచ్చిన చదువుకున్నట్లయితే, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అన్నాడు. చూడండి ప్రియులారా, నీతిమంతుల యొక్క కొమ్ములు మరి హెచ్చింపబడతాయి అంట, భక్తిహీనుల యొక్క కొమ్ములు ఎరగొట్టబడతాయి అంట. గర్వముతో అహంకారముతో మరి విర్రవీగుతూ జీవించేవారు చాలామంది ఉంటారు. దేవుడిని లెక్క చేయకుండా మరి జీవించేవారు చాలామంది ఉంటారు. ధనమే ముఖ్యమని మరి ధనము వ్యామోహముతో జీవించేవారు కూడా చాలామంది ఉంటారు. ప్రియులారా, అందుకని దేవుడు ఏమన్నాడంటే, భక్తిహీనుల కొమ్ములాడి నేను విరగొట్టును అన్నాడు. ఈ రోజుల్లో ఈ కాలాలలో మరి పోయిన నెలలో ఎంతమంది చనిపోయారు? లక్షల కొలది ప్రజలు చనిపోయారు. కోటీశ్వరులు ఏమిటి, లక్షాధికారులు ఏమిటి, మరి ఎంత డబ్బు ఉన్నా సరే తమ తమ యొక్క ప్రాణాలను వారు కాపాడుకోలేకపోయారు. కానీ దేవుడు నీతిమంతుల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. భక్తిహీనుల యొక్క క్రొమ్ములను ఆయన ఎరగొట్టును అన్నాడు. ప్రియులారా, నీతిమంతుల యొక్క మరి విశ్వాసమును, నీతిమంతుల యొక్క జీవిత విధానాన్ని ఆయన చూసి వారిని హెచ్చించును అన్నాడు. ప్రియులారా, దేవుడిలో హీనులుగా దీనులుగా జీవించాలి, మనల్ని మనల్ని తగ్గించుకుని జీవించాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పి ఉన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. మనం దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవునికి స్వాస్థులమై ఉన్నాము, నిజమైన భక్తిని గనపరుస్తూ ఎప్పటికప్పుడే దినదినము ప్రతిదినము కూడా మనల్ని మనం తగ్గించుకుని జీవించాలి. ఎంత ఎదిగినా సరే ఒదిగినట్టే ఉండాలి. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమరిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరిగిరి పడుతుంది అంట. కాబట్టి దేవునిలో మనకి అన్నీ ఉన్నాయి, అణిగిమణిగే ఉండాలి. ఏమీ లేని వారు ఏదో గొప్పలు చెప్పుకుంటూ, ఏమీ లేని వారు ఏదో డాంబికులుగా ఉంటూ, ఏమీ లేని వారు మాయమాటలు చెప్పుచూ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రతి ఎడలా ప్రతి యొక్క హృదయం వైపు చూస్తూ వారి వారి యొక్క భక్తిని చూస్తున్నాడు, శ్వాసాన్ని చూస్తున్నాడు, నిజమైన భక్తిని నిజమైన శ్వాసాన్ని చూసి పరిశీలిస్తున్నాడు. కాబట్టి మన యొక్క మనము ఏ విధంగా నిజమైన భక్తితో నిజమైన శ్వాసంతో జీవిస్తున్నామనేది కూడా ఒక్కసారి మనం ఆత్మబంధం చేసుకోవాలి. కీర్తనలు 34:9 వచ్చిన చదువుకున్నట్లయితే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదు అన్నాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి అన్నాడు. నిజముగా మనం ఎప్పటికప్పుడే దేవుని యందు భయభక్తులు ఉంచాలి. నిజముగా మనము ఎప్పటికప్పుడే దేవుని యందు భయభక్తులు, అందుకని ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదన్నాడు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదన్నాడు. చూడండి ప్రియులారా, సింహప పిల్లలు లేమి గలవై ఆకలి కొనును,
కాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలుయు ఏ కొదువే ఉండదు అన్నాడు ప్రియులారా. సింహము ఎప్పటికప్పుడే తన పిల్లలకి ఆహారాన్ని పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదో ఒక జంతువుని చంపేసి తీసుకొచ్చి తనకు పిల్లలకు ఆహారం పెట్టాలని ప్రతిరోజు కూడా ఎంతో ఆతృతతో ఎంతో మరి ఉగ్రతతో ఉంటుంది అన్నమాట. కానీ దేవుడే ఉన్నాడంటే అది ఎంత ఆతృతతో ఉన్నా సరే అది ఎన్ని చంపి మనుషులను తీసుకొచ్చి ఇతర జంతువులను తీసుకొచ్చి తన పిల్లల్ని మరి పెట్టినా సరే ఒకసారి సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొను అన్నాడు. ఒకసారి వాటికి ఆకలి ఉండదు, అవి ఆకలితో అలాగా ఉంటవి, ఆకలి వేసినా సరే అట్లాగే ఉంటవి. ఒకసారి ఆకలితో అవి అలమటిస్తూ ఉంటాయి. కానీ యెహోవా యందు భయభక్తులు గలవారికి యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఏ కొదువు ఉన్నాడు ఏ కొదువు ఉండదు అన్నాడు. అంటే ఎప్పటికప్పుడే దేవుడు మనకు ఆహారాన్ని సమకూరుస్తూనే ఉంటాడు, ఎప్పటికప్పుడు దేవుడు ఆహారాన్ని ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చే దేవుడు తీసుకునే దేవుడు కాదు, ఆహారాన్ని సమకూర్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలను పంచి ఉన్నాడు. ఈ ప్రజలు మార్గ మధ్యములు మూర్ఖపోయి పడిపోతారనే ఉద్దేశంతోనే ఈ జన సమూహముల మీద యేసుక్రీస్తు కనికరపడ్డాడు. ఆ జన సమూహమును చూసి ఆయన కనికరించడం దేవునికి వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. కనికరించాడు ప్రియులారా, ఎందుకంటే వీళ్ళు ఆకలితో ఉన్నారు, వీళ్ళు బలహీనమైపోయారు, దేవునికి వాక్యం విన్నారు, ఆలకించారు, 3 దినాలు ఏమి తినకుండా వీళ్ళు ఎట్లాగే ఉన్నారు. కాబట్టి మార్గ మధ్యములు వీళ్ళు మోచ్చిపోతారేమోనని, మార్గ మధ్యములు వీళ్ళు పడిపోతారేమోనని, మార్గ మధ్యములు వీరు ఏమైపోతారని ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహమును చూసి కనికరపడి వారికి ఆహారాన్ని దయచేశాడు. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు ఇచ్చేవాడు, ఆహారాన్ని సమకూర్చేవాడు, ఆహారాన్ని కలగజేసేవాడు. అందుకని మొదటి యోహాను 3:10 చదువుకున్నట్లయితే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరు అపవాది పిల్లలెవరు తేటబడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు అన్నాడు. నీతిని ప్రేమించిన వారు, నిజమైన భక్తిని కనపరిచిన వారు, నిజమైన విశ్వాసంతో జీవించిన వారు మరి పిల్లలెవరు అపవాదికి సంబంధించిన వారు అని, దేవుని పిల్లలెవరు దేవునికి తెలుసని, నీతిమంతులకు ఎవరైతే జీవిస్తారో వారు మరి దేవుని నామంలో జీవిస్తారు అని మరి దేవునికి వాక్యం మనకు స్పష్టంగా రాయబడి ఉంది. అందుకని కీర్తనలు 1:1 చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపుల మార్గం నిలవక అపహాసములు కూర్చుండ చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అతడు నీటి కాలవన ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అన్నాడు. ప్రియులారా, ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చెప్పు నడవకన్నాడు. నీతిమంతుడు ఎవరు ఆలోచన చెప్పు నడుతాడు, దేవునికి ఆలోచనలు నడుస్తాడు, దేవునికి ప్రణాళికలు నడుస్తాడు, నిజమైన భక్తిని కనపరుచుకుంటూ. అందుకని పాపుల మార్గంలో కూడా నడవడు, మరి దేవుడు ఏర్పాటు చేసిన విధానంలోనే జీవిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన విధానంలోనే నడుస్తూ ఉంటాడు. అందుకని మరి అపహాసులు కూర్చుండ చోటగాడ కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం మీద ఆనందించి దేవారాధనలు తను ధ్యానించువాడు అన్నాడు. నీతిమంతుడు ఎప్పటికప్పుడే మరి దేవుని నామంలో ఆనందిస్తూ దేవుని నామంలో సంతోషిస్తూ దేవుని నామంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని అతడు నీటి కాలవన ఏరు నాడబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమి చెట్టు వలె ఉంటానన్నాడు. ప్రియులారా, నీతిమంతుడు ఎప్పటికప్పుడే చెట్టు వలె ఉంటాడు, నీతిమంతుడు ఎప్పటికప్పుడే మరి ఫలిస్తూనే ఉంటాడు, నీతిమంతుడు ఎప్పటికప్పుడే దేవునిలో తేజవంతుడుగా ఉంటాడు. ఆకాశములు మరి సూర్యుడు తేజరిల్లినట్లు నీతిమంతుడు కూడా తన యొక్క జీవితంలో అలాగే ఉంటాడు, ఫలిస్తూ ఉంటాడు. నీతిమంతుడు 100 దంతలుగా ఫలిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క నామములు మనము నీతిమంతులుగా జీవిస్తూ నిజమైన భక్తిని కనపరుస్తూ ప్రభు యందే భయభక్తులు కలిగి మనమందరం కూడా జీవిద్దాం. బైబిల్ గ్రంథములు పరిశుద్ధ గ్రంథములు ఎవరైతే నీతిగా జీవించారో, ఎవరైతే యథార్థంగా జీవించాడో దేవుడు వారిని ఆశ్రయించాడు. యేసేపు నీతిమంతుడిగా జీవించాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా సరే దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి యేసేపును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అందుకని తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తన తాను హెచ్చింపబడు తగ్గించబడను అన్నాడు. నీతిమంతుడు ఎప్పటికప్పుడు తగ్గించుకుని జీవిస్తాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క నామంలో నీతిమంతుడిగా జీవిస్తూ నిజమైన భక్తిని కనబరుస్తూ ఆయన శ్వాసముతో జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించి మహిమపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. నీ యొక్క నామమున ప్రభా, నీ యొక్క వాక్యాన్ని వినియన్నాము, ఆలకించి ఉన్న వాక్యమున మరమాలను సత్యం బయలుపరిచావు, నీకే వంద నీకే స్తోత్రం నా ప్రభా. నీతిమంతులు నిజమైనటువంటి భక్తిని గనపరిచేవాడు సూర్యుని వలె తేజమయంగా ప్రకాశిస్తారని నీకు వాక్కు ద్వారా తెలియపరిచావు.
వారి ఎడల అనేకమంది మేలులు గొప్ప కార్యాలు చేస్తారని నీకు వాక్కుదార తెలియబచ్చావు. వారిని హెచ్చిస్తావని నీకు వాక్కుదార తెలియబచ్చావు. కాబట్టి నా తండ్రి, దినదినము ప్రయోజనం కూడా నీ యందు భయభక్తులు కలిగి శ్వాసము కలిగి నమ్మి కలిగి జీవించడం సహాయించని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నీవే ఉన్నవాడు, జయముగల దేవుడు నా తండ్రి, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నీవే నా ప్రభువా. మేమందరం కూడా ఎందు భయభక్తులు కలిగి జీవించడం సహాయం చేయమని ఎవరెవరైతే ప్రార్థన లేఖిస్తున్నారు వారిని వారి కుట సభ్యులు అందనుకోండి, కృపత నింపండి, వారు జీవించే విధానాలు తోడు అడుగుండండి, వారికి శక్తిని బలమును అనుగ్రహించడం ప్రార్థన చేస్తుంది. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగినారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది. వేలకు దేవతను వారి చుట్టూ ఉంచని ప్రార్థన చేస్తున్న తండ్రి, అనారోగ్యంతో బాధపడే వారికి ప్రార్థన చేస్తున్న తండ్రి, శాంతి లేక సమాధానం లేక జీవించే వారి కొరకు ప్రార్థన చేస్తున్న, కుటుంబ సమస్యలతో జీవించే వారి కొరకు ప్రార్థన చేస్తున్న, ఆర్థిక పరిస్థితులు జీవించే వారికి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నామలో దీవించి మహిమపరిచి ఆశీర్వదించి మేమందరం కూడా నీళ్ళు ఎదటా సహాయం చేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పని పాటలు కూడా తోడు నేడుకుండమని మహారక్షుడైన యేసుక్రీస్తు సదపరిశుద్ధ నామలో ప్రార్థన చేసి అడిగి వెడుకున్న తండ్రి, ఆమేన్.